నమస్తే. కేవలం ఎన్నికలకు మాత్రమే మిగిలిండటంతో నీలం మధు సిద్దిపేటలో పర్యటిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఉన్నారు. ఇది చివరి ఇంటర్వ్యూ అనుకోవచ్చు ఈ ఎన్నికలకి సంబంధించి. మనకు అందుబాటులో నీలం మధు ఉన్నారు, పలకరించే ప్రయత్నం చేద్దాం. అన్న, సుమారు 30 రోజులుగా కష్టపడుతూ ఉన్నారు, మీకు సాధ్యమైనంత వరకు గ్రామాలు మండలాలు అన్నీ టచ్ చేసుకొని ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా 7 సెగ్మెంట్లో తిరిగారు, ఈ నెల రోజుల ప్రయాణం ఎట్లా అనిపించింది? చాలా సంతోషంగా ఉంది. అంటే ప్రజల మమేకమైన ప్రజలందరూ కూడా, ఎందుకంటే ఇందిరమ్మ పరిపాలించిన గడ్డ నుంచి ఒక బీసీ బిడ్డకు, ఒక బడుగు బలైన వర్గాల బిడ్డకు అందరి సహకారం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ నుంచి నాకు బీఫామ్ వచ్చి ఈ పార్లమెంట్ అభ్యర్థిగా రావడం, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థం చాలా సంతోషంగా భావిస్తున్నాను. నా పూర్వజన్మ సుకృతం అనుకుంటున్నా. అదేవిధంగా ప్రజల దగ్గరికి వెళ్తుంటే ప్రభుత్వం వచ్చింది. ప్రజాప్రభుత్వంలో కూడా గతంలో గడిల పాలన తీసేసి స్వేచ్ఛ ప్రభుత్వం, ప్రజలకు మమేకమైన నాయకుడు రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో చాలా మంచి జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ గతంలో కూడా ఇందిరాగాంధీ గారు అభివృద్ధి చేశారు, సోనియా గాంధీ గారు ఈ ప్రాంతానికి తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ గారు కాబట్టి మేము కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం. ఈ మెదక్ పార్లమెంటు మీద కాంగ్రెస్ జెండా ఎగరేసి మా గుంతై పంపిస్తాం ఢిల్లీకి అని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. రెండు విషయాలు క్లుప్తంగా మాట్లాడుకోవాలి. మీ ప్రత్యర్థులు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెంకట్రామిరెడ్డి ఉన్నారు, ఇప్పుడు ఎమ్మెల్సీగా కూడా ఆయన కొనసాగుతున్నారు. వెంకట్రామిరెడ్డి కాకుండా నీలం మధు గారికి హస్తం గుర్తికి మెదక్ పార్లమెంటు ఓటర్లు ఎందుకు ఓట్లేయాలి? మీకు మీరు మీడియా మిత్రులే చెప్తున్నా, ఇంకా రేపు కూడా టైం ఉంది, ప్రచారంకి రేపు కూడా టైం ఉంది. మీరు ఒకసారి ప్రయత్నం చేయండి వెంకటరామరెడ్డిని కలవడానికి. మీకు ఎంత టైం పడుతుందో మీరు ప్రయత్నం చేయండి. అదే నీలం మధు దగ్గరికి మీరు వస్తారు, ఎంత యాక్సెస్ ఉంటుంది ప్రజలకైనా, లీడర్లకైనా, మీడియా మిత్రులకైనా, అందుబాటులో ఉండే నాయకులు లేకుండా. అదే ఆ నాయకుని దగ్గరకు పోవాలంటే ఒక మీడియా మిత్రుడు పోవాలన్నా కూడా రుణం ఉంటుంది. అలాంటి వ్యక్తి సామాన్య ప్రజలకు ఏడాగలుస్తాడు. ఎమ్మెల్సీ ఉన్నప్పుడు ఏ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిండో, ఎక్కడ తిరిగిండో కూడా తెలుసుకోవాలి. కానీ నీలం మధు ఎప్పుడు పొద్దున్న లేచి పడుకునేదాకా ప్రజల మధ్యలో, ప్రజల కష్టసుఖాలలో ఉండే వ్యక్తిగా ఉన్నావు కాబట్టి మెదక్ పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒక పేదింటి బిడ్డకు, మీ మధ్యలో ఉండే బిడ్డకు అవకాశం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకున్న, చేతి గుర్తు కొట్టేయాలని. దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు మీ ప్రత్యర్థిగా ఉన్నారు బీజేపీ నుంచి. మీరు ప్రతిసారి చెప్తున్నారు రేవంత్ రెడ్డి గారు బీజేపీ గాడిద గుడ్డిచ్చింది తెలంగాణకు అని చెప్పి, మోడీ హవా నడుస్తుంది అని ఒక ప్రచారం తీసుకొస్తున్నారు. రఘునందన్ గారికి కాకుండా నీలం మధు వైపు ఎందుకు చూడాలి? రఘునందన్ రావు గురించి మీ నాకన్నా ఎక్కువ దుబాక ప్రజలను అడగండి. 3 ఏళ్ళు ఎమ్మెల్యేగా వేసిండు కదా, ఆ ప్రాంతంలో నిరుద్యోగులకు వృత్తి తెచ్చిస్తాడు, కేంద్రం నుంచి 500 కోట్లు నిధులు తీసుకొచ్చి చేస్తున్నాడు. మరి ఆ దుబాక ప్రజలను అడుగుదాం, 500 కోట్లు తెచ్చి నిధులు కేంద్రం నుంచి తెచ్చి అభివృద్ధి చేసిండా, అదేవిధంగా నిరుద్యోగులకు వృత్తి చేసిండా చెప్పి అడగండి. కానీ నీలం మధు అది కాదు. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం, ప్రజాపాలన నడుస్తుంది. నీలం మధు కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చే సంక్షేమ పథకాలు, ముఖ్యంగా ఈ ప్రాంత ప్రజలకు అందరూ కూడా గత ప్రభుత్వం ఉన్నప్పుడు నోటిఫికేషన్లు ఇవ్వలే, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక 30,000 నోటిఫికేషన్లు ఇచ్చింది. రేపు ఇండియా కూటమి కూడా దేశంలో రాబోతుంది, 30 లక్షల భర్తీలు కూడా ఆగస్టు 15 తారీఖు చేస్తున్నాం. ఆ భర్తీలే కాకుండా నేను కూడా ప్రతి సెగ్మెంట్లో అందరి మా నాయకులను, కార్యకర్తలను కలుపుకొని ఆ ప్రాంతంలో ఇక్కడ ఉన్న ప్రైవేట్లతో మాట్లాడి ప్రతి 6 నెలలకు ఒకసారి, ప్రతి సెగ్మెంట్లో 6 నెలలకు ఒకసారి జాబ్ మేళా గురించి జాబ్ మేళా పెట్టించి వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించే బాధ్యత యువతకు అందుబాటులో ఉండి ఎప్పుడూ మీ మధ్యలో ఉండే వ్యక్తిలా ఉంటానని చెప్పి తెలుసు. అంటే చాలామంది రైతులు ఉన్నారు, అన్ని గ్రామాలకు మీరు వెళ్ళినప్పుడు రైతులు వాళ్ళ సమస్యలు చెప్తూ ఉన్నారు. రైతుల కోసం నీలం మధు ఎంపీ అయితే ఏమన్నా ఒక ప్రణాళిక ఉందా, ఏం చెప్పదలుచుకున్నారు? రైతుల కోసం ఖచ్చితంగా ప్రణాళిక ఉంది. మా ప్రభుత్వం కూడా మీరు చూడవచ్చు, రైతు రుణమాఫీ కూడా మేము 15 తారీఖు ఖచ్చితంగా చేస్తామని మా రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్యులు చెప్పారు. 15 తారీఖు 2 లక్షల రుణమాఫీ అవుతుంది. అదేవిధంగా గత 15 ఏళ్ళ నుంచి కూడా భూ సమస్యలు చాలా ఉన్నాయని చెప్పి రైతులందరూ నాకు చెప్తారు. నేను కూడా ఈ ఎంపీ ఎలక్షన్లు అయిన తర్వాత, గెలిచిన తర్వాత మా నాయకులు ప్రజలను అందరూ కలిసి గ్రామ సభలు పెట్టుకొని రివ్యూస్ పెట్టి వాళ్ళ భూములో ఏవైతే సమస్యలు ఉన్నాయో ఆ భూములు పరిష్కరించేటట్టు సమస్యలు పరిష్కరించి. నియోజకవర్గంలో మహిళా ఓటర్లే ఎక్కువ, మహిళల కోసం ఏమన్నా ప్రణాళిక ఉందా? నీలం మధు ఎంపీ అయితే మహిళలకు కూడా ఏమన్నా న్యాయం చేయబోతున్నారు? మహిళల గురించి కూడా మేము 5 గ్యారెంటీలలో కూడా మా తూగూడలో మా రాహుల్ గాంధీ గారు నిన్ననే నర్సాపూర్లో కూడా చెప్పారు, ప్రతి మహిళా సోదరులకు, దేశంలో ఉన్న ప్రతి కుటుంబంలో ఒక మహిళకు ప్రతి నెల 8,500 రూపాయలు ఇస్తామని చెప్పినాం, సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఇస్తామని చెప్పినాం కాంగ్రెస్ పార్టీ తరఫున. అదేవిధంగా నీలం మధుకు ఎంపీ ఫండ్స్ నుంచి కూడా మహిళా సోదరులకు కూడా వాళ్ళు స్వయం ఉపాధి చేసుకోవడానికి కూడా వాళ్ళకు ఎంపీ ఫండ్ నుంచి కూడా ఒక 10% ఇచ్చి వాళ్ళను అభివృద్ధిలో తీసుకొస్తామని చెప్పి తెలుసు. మీరు ఎంత రిమోట్ విలేజ్కి వెళ్ళినా నీలం మధు కోసం అభిమానులాగా వస్తున్నారు చాలామంది యువకులు, కోసం ఫోటోలు దిగేందుకు ఎగబడుతూ ఉన్నారు. యువతకి చాలా చేయాల్సిన
అవసరం ఒక ఎంపీగా గెలిచిన తర్వాత మీ మీద ఉంది, యువకులకి ఏం చెప్తారు చివరిగా? చాలా బాధ్యత ఉంది, ఎందుకంటే నేను కూడా యువకుడినే కాబట్టి ప్రజలు యువకులను అందరినీ కలుపుకోవాలని పోతాం. ఈరోజు దేశం గురించి ఆలోచన చేయాలి. పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది పేద ప్రజల గురించి అండగా ఉంటుంది, యువతకు అండగా ఉంటుంది, కార్మికులకు అండగా ఉంటుంది, మహిళలకు అండగా ఉంటుంది. ఈరోజు భారతదేశానికి సమానత్వం ఇచ్చే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మేము మతాల మీద, ప్రాంతీయ వాదం మీద ఓట్లు అడుగుతలేము. మేము అడిగేది అంతా సమానత్వం గురించి అడుగుతున్నాం, దేశం గురించి అడుగుతున్నాం. ఈరోజు మనది మనం కాపాడుకోవాలి, మన పేదల గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి చేతి గుర్తు కొట్టేసి వెళ్ళిపోయండి. మీకు అందుబాటులో ఉండి మీ సమస్యలు యువతకు మేజర్గా డెవలప్మెంట్ విషయంలో యువతతోటి మమేకం ఉండి యువత ఐడియాలజీ తీసుకొని వాళ్ళు చెప్పిన మా తీసుకొని నేను అవే కార్యక్రమాల్లో అభివృద్ధి తీసుకోవద్దని చెప్తాను. కేసీఆర్ హరీష్ రావు కంచుకోటను నీలం మధు బద్దల కొట్టబోతూ ఉన్నారా? ఒక చరిత్ర తిరిగి రాసినట్టే మీరు ఎంపీగా గెలిస్తే ఖచ్చితంగా బద్దల కొడుతున్నా. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెదక్ నుంచి పార్లమెంట్కి వెళ్తున్నా, సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఇచ్చిన తల్లి సోనియా గాంధీ కాబట్టి సోనియా గాంధీకి కూడా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా రుణపడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తాం. ఈరోజు తెలంగాణలో కూడా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది, సంక్షేమ పథకాలు కూడా పేద ప్రజలకు అందుబాటులో ఉన్నాయి. దేశంలో కూడా పేదవాళ్ళ గురించి ఆలోచించే పార్టీ వస్తుంది కాబట్టి ఇండియా కూటమి వస్తుంది. అందరూ కూడా చేతి గుర్తుకు ఓటేసి గెలిపిస్తాం. ఎందుకంటే మోడీ గారికి కావాల్సింది అదానీ అంబానీలు, కానీ మాకు కావాల్సింది పేదలు, పేదల పక్షాన ఉండాలనుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని చెప్తున్నాం. ఇన్ఛార్జీలు చాలా కష్టపడి పనిచేస్తున్నారు, ఇన్ఛార్జీల గురించి ఏం చెప్తారు? ద్వితీయ శ్రేణి నాయకుల గురించి ఏం చెప్తారు? మా పార్టీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మా ఎమ్మెల్యే రోహిత్ గారు, అదేవిధంగా మా మెదక్ ఎమ్మెల్యే రోహిత్ గారు, అక్కడ ఉన్న మైనంపల్లి హనుమంతన్న గారు, అదేవిధంగా నర్సాపూర్కి వస్తే ఆవుల రాజరెడ్డి గారు, అంజనేయులు గౌడ్ గారు, మదన్ రెడ్డి గారు, అక్కడ ఉన్న మండల పార్టీ నాయకులు, అన్ని కాన్స్టిట్యూన్సీలు ఉన్న మండల పార్టీ నాయకులు, ముఖ్యంగా దుబాకకు వస్తే చెరుకు శ్రీనివాసరెడ్డి, గాలిరెడ్డి, వీళ్ళందరూ కూడా మోహన్ రెడ్డి, వీళ్ళందరూ కూడా పనిచేస్తారు. అదేవిధంగా మా ఇక్కడికి వస్తే గల చాలామంది నాయకులు ఉన్నారు ఇక్కడ, హరికృష్ణ, శ్రీనివాస్ గౌడ్, అదేవిధంగా చక్రధర్ గౌడ్, శ్యామరావు, అదేవిధంగా చాలామంది ఉన్నారు. మా పడంచేరుకు వస్తే గల కాటా శ్రీనివాస్ గౌడ్, మళ్ళీ మన సంగారెడ్డికి వస్తే గల నిర్మలా జగ్గారెడ్డి గారు, జగ్గారెడ్డి గారు, మళ్ళీ మా మంత్రివర్యులు, ముఖ్యంగా మా అక్క ఇన్ఛార్జి మంత్రి కొండా సురేఖ అక్క, ఒక ఆదిశక్తి లేకుండా మా తమ్ముని గెలిపించుకొస్తాను ఇన్ఛార్జి మంత్రివర్యులు ఉండి కూడా భుజకంధాల మీద వేసుకొని చేస్తారు. అదేవిధంగా మా మంత్రి, జిల్లా మంత్రి దామోదర్ రాజనరసింహ అన్న గారు, ఈ కార్యక్రమాలు అన్నీ కూడా మా ఎన్ఎస్యు కార్యకర్తలు, యూత్ కాంగ్రెస్సు, మహిళా కాంగ్రెస్సు, సేవాదళ్, అన్ని విభాగాలు, ఎస్సీ ఎస్టీ బీసీ విభాగాలలో ఉన్న, మైనార్టీ విభాగాలలో ఉన్న అందరు కార్యకర్తలు కూడా పనిచేస్తారు. వాళ్ళందరికీ కూడా చాలా రుణపడి ఉంటా. రేపు నేను కూడా, ఎందుకంటే ఈ నెల రోజులలో కూడా చాలామందికి కలవకపోవచ్చు, నేను ఇంకా కలవాలని ఉంది, టైం లేక కలవలేకపోవచ్చు. మీరందరూ కూడా ప్రతి గ్రామంలో, పట్టణంలో, ప్రతి మండలాల్లో కష్టపడే ప్రతి ఒక్క కార్యకర్తలకు కృతజ్ఞతలు ఉంటా. మీ అందరికీ పాదాభివందనాలు తెలియజేస్తున్నా. రేపు గెలిచిన తర్వాత కూడా ప్రతి పార్లమెంటులో ఉన్న ప్రతి గ్రామానికి కూడా టచ్ చేసే వ్యక్తి లాగా మీ అక్క అందరూ అందుబాటులో ఉంటా. కేంద్రం నుంచి వచ్చే నిధులు, రాష్ట్ర నిధులు తీసుకొచ్చి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం, మీకు సేవ చేసే భాగ్యం కల్పించాలని ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ అన్న. మీరు ఎంపీ అయిన తర్వాత మళ్ళీ ఇంటర్వ్యూ తీసుకునే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఇదే ఇక్కడ కేవలం ఒక్కరోజు మాత్రమే మిగిలి ఉండటంతో సిద్దిపేటలోని ప్రజలను కలిసేందుకు ఆయన ప్రయత్నం చేస్తూ ఉన్నారు, పర్యటనలో ఉన్నారు. ఖచ్చితంగా ఈసారి మెదక్ పార్లమెంట్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పి నీలం మధు స్పష్టం చేస్తూ ఉన్నారు. కేసీఆర్ హరీష్ రావు కంచుకోటను బద్దల కొట్టి కాంగ్రెస్ సత్తా చూపిస్తామని చెప్పి నీలం మధు మరోసారి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ, న్యూస్ 16, సిద్దిపేట నుంచి.